అమరావతి అంశం ఓ పక్కన పాదయాత్ర 700 రోజుల నుండి ఉద్యమాలు, ఆ తర్వాత ఇప్పుడు పాదయాత్ర, రెండో పక్కన హైకోర్టులో మరొకసారి వాదోపవాదాలు. ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కిలాగానే ఉండబోతోంది పరిస్థితి. ఎందుకు అంటే ఇక్కడ 3 రాజధానుల 1 రాజధాని ఇది కోర్టు తేల్చబోతోంది. ఇంకోటి రాజధాని ఒకసారి ఏర్పాటు చేశాక ఇంకొక ప్రభుత్వం మార్చచ్చా? ఇక్కడ ప్రభుత్వం వైపు నుండి గాంధీనగర్ ఇంతకుముందు గుజరాత్కి సంబంధించింది మార్చారని, అట్లాగే విభజన సందర్భంగా జరిగిన పరిణామాలను వీటన్నిటిని మెన్షన్ చేస్తూ వీళ్ళు తీసుకొస్తారన్నటువంటి పాయింట్ వినబడుతుంది. అయితే ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం మీద కూడా 2.5 ఏళ్లలో ముగుస్తుందా? ఇప్పుడు వీళ్ళ వాదనలు, వాదనలు అయిన తర్వాత కోర్టు తీర్పిస్తుంది. మళ్ళీ అనుకూలంగా వస్తే, ప్రభుత్వానికి అనుకూలంగా వస్తేనేమో రైతులు సుప్రీంకోర్టుకి వెళ్తారు, అలా కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తేనే ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తుంది. అంటే మరొక 6 నెలల్లో 7 ఏళ్లు, ఈలోపు ఎలక్షన్ టైం. ఇక అప్పుడు ఇరుపర పార్టీలకు సంబంధించినటువంటి, అధికార విపక్షాలకు సంబంధించినటువంటి ప్రచారాస్త్రంగానే మారుతుంది. అదే సందర్భంలో ఎమోషన్స్, రాయలసీమకి హైకోర్టు వద్దా, ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దా, మన ఏరియాని ఎదగనియద్దా అనేటువంటి పాయింట్లను తీసుకుని పోయే పరిస్థితి అవుతుంది. అప్పుడు ఫైనల్గా ఏంటి అన్నటువంటి కాన్సెప్ట్ దగ్గరకు వస్తుంది అన్నదే ఇప్పుడు ప్రధానంగా కనబడుతున్నటువంటి వ్యవహారం. రాబోయే రోజుల్లో ఈ పరిణామక్రమం ఎక్కడ దాకా వెళ్తుందనేది చూడాల్సి ఉంది.